ప్రారంభ కర్మఫలాలని ఎంతటి వారైనా ఎంత గొప్పవారైనా మహాత్ములైనా సరే అనుభవించక తప్పదు. ఈ మాటని రుజువు చేసుకోవటం కోసమే నిన్న మనం భీష్ముడి గురించి చెప్పుకున్నాం. ఎప్పుడో ద్యుత సభలో ద్రౌపది అవమానపడుతూ ఉన్నప్పుడు దుశ్శాసనుడు ఆమెని చుట్టుపట్టుకొని ఈడ్చుకొని నిండు సభలోనికి ఈడ్చుకొని వచ్చినప్పుడు నీవు మా దాసివి అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నప్పుడు ఆ తర్వాత వస్త్రాపహరణం చేసి ఆమెను అవమానిస్తూ ఉంటే నేను ధర్మ విజితనా అధర్మ విజితనా మీరు చెప్పండి, మీరు ఎలా చెబితే నేను అలా నడుచుకుంటాను అని సభాసదుల్ని కోరితే ధర్మాత్ముడైనటువంటి వాడు సకల ధర్మాలు శాస్త్రాలు తెలిసినటువంటి వాడైనటువంటి భీష్ముడు ఆ కురుకులానికి పితామహుడైనటువంటి వాడు నోరు మూసుకొని ఏమీ చెప్పకుండా ఉన్నందువల్ల లేదు బలవంతాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు గూఢంగా అంటే పైకి ఒక అర్థం వచ్చేట్టుగా లోపల ఒక అర్థం వచ్చేట్టుగా చెప్పడం వల్ల అదిగో అతడు 13 సంవత్సరాల తర్వాత అంటే అరణ్య అజ్ఞాతవాసాలు చేసి వచ్చిన తర్వాత 2 మాసాలకు జరిగినటువంటి యుద్ధంలో 10వ రోజున అర్జునుడి చేత ప్రయుక్తమైనటువంటి బాణాలు శరీరం నిండా గుచ్చుకుంటే ఒక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా శరీరం అంతా గుచ్చుకుంటే ఆ బాణాలతో సహా రథం మీద నుంచి పడిపోయి ఆ బాణాలే శయ్యగా అంప శయ్యగా అలా బాధలు పడాల్సి వచ్చింది 58 రోజులు. ఎందుకు అలా బాధలు పడాల్సి వచ్చింది అని అంటే అదిగో ఆనాడు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దానికి ప్రాయశ్చిత్తం, అంటే ఆనాడు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ యొక్క ఫలాన్ని ఈనాడు అనుభవించాడు అని మనం నిన్న చెప్పుకున్నాం. మరి భారతంలో అలా ఉంటే మరి రామాయణంలో మాత్రం అలా ప్రారంభ కర్మల్ని ఎంతటి వారైనా అనుభవించక తప్పదనేటువంటి విషయం రుజువయ్యేటువంటి అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. రామాయణంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయటం కోసమని కైక యొక్క కోరిక మీద వెళ్ళాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత భరతుడు ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇలా రామలక్ష్మణులు సీతాదేవితో సహా అరణ్యవాసానికి వెళ్ళినట్టు తెలుసుకున్నారు. దానికి కారణం తన తల్లి అయినటువంటి కైక అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాడు. అందుకే అతను ఎంతో బాధపడి ఆ తల్లిని ఎన్నో చివాట్లు పెట్టి ఈ బాధను భరించలేక తన కులగురువు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి, ఓ మహాత్మా ఏమిటిది ఈ రకంగా జరిగింది, ఇంతటి దుఃఖానికి కారణం ఏమిటి, మేము ఎందుకు ఇలా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అడిగితే భరతుణ్ణి ఓదారుస్తూ వశిష్ఠుడు చెప్పాడట, నాయనా సంతోషం కానీ దుఃఖం కానీ పుట్టుక కానీ చావు కానీ కీర్తి కానీ అపకీర్తి కానీ ఏవైనా సరే వాళ్ళ వాళ్ళ ప్రారంభ కర్మఫలాలని అనుభవించక తప్పదు, కాబట్టి అది అలా జరగాల్సి ఉంది కనుక అలా జరిగింది అని చెప్పటం జరిగింది. అంటే ఇప్పుడు పడాల్సినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ముందే వాళ్ళ వాళ్ళ కర్మల వల్ల నిశ్చయమైపోయి ఉన్నాయి అని చెప్పాడు. మరి నిజంగా రామాయణాన్ని కనుక మనం ఈ దృష్టితో కనుక పరిశీలన చేసినట్లయితే సంతోషం ఎవరికో దుఃఖం ఎవరికో చూడండి. అరణ్యాల్లో అనాగరికంగా జీవించేటువంటి ఒక బిల్ల స్త్రీ, వృద్ధురాలైనటువంటి బిల్ల స్త్రీ, అదిగో శబరి. మరి ఆమెకి శ్రీరాముడిని దర్శించాలి అనేటువంటి కోరిక చిన్నతనం నుంచి ఉంది. ఆమె ఒక గురువును ఆశ్రయించి ఉంది. ఆ గురువు చెప్పాడు, అమ్మా నువ్వు ఎప్పటికైనా సరే శ్రీరాముడి యొక్క దర్శన భాగ్యం నీకు తప్పకుండా కలుగుతుంది, నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నీవు ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఉండి ఈ ఆశ్రమ కార్యక్రమాలన్నీ చేస్తూ ఆ శ్రీరాముడి యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి ఆయన అగ్నిప్రవేశం చేసి దేహాన్ని చాలించాడు. ఆ గురువు యొక్క మాట మీద ఉన్నటువంటి గౌరవం చేత గురువు చెప్పినటువంటి విషయం ఖచ్చితంగా ఎలాగైనా సరే జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసం వల్ల నమ్మకం వల్ల శబరి అలా శ్రీరాముడి కోసం ఎదురు చూస్తూ అలా కాలం గడిపింది. మరి ఆమె యొక్క అన్వేషణ ఫలించింది. శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై ఆమె పిలవకుండానే ఆమె ఆశ్రమానికి వచ్చాడు. అల్లంత దూరంలో ఆ రామలక్ష్మణులు చూసింది, సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఇంతటి ఆనందం అదిగో ఆ శబరికి కలిగింది.
మరి ఇక కౌసల్యం ఉంది, ఈమెవరు? శ్రీరాముడికి స్వయంగా కన్న తల్లి. బిడ్డలు లేక దుఃఖించినంతకాలం దుఃఖించింది, బాధలు పడ్డంతకాలం బాధలు పడ్డది. ఆ తర్వాత రాముడు, శ్రీరాముడు జన్మించాడు తన యొక్క గర్భవాసాలు. జన్మించిన తర్వాత కొంతకాలం చాలా ఆనందంగా, పట్టలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే బిడ్డను చూసుకొని. కానీ అంతలోనే వియోగం. 14 సంవత్సరాలు తన యొక్క కుమారుడు ఈ నగరానికి దూరంగా అరణ్యాల్లో ఎక్కడో ఉంటాడు. ఇది తలుచుకుంటే ఆమెకి ఎంత బాధగా ఉంది అనేది చెప్పడానికి వీల్లేదు. అంతేకాదు, పుత్ర వియోగమే కాకుండా పతి వియోగం కూడా సంభవించింది. ఈ రెండింటి వల్ల ఆమె యొక్క దుఃఖం అనంతమైనటువంటి దుఃఖం. ఇక అది చెబితే తీరేటువంటిది కాదు. కన్న కొడుకేమో దూరమయ్యాడు, కట్టుకున్నటువంటి భర్త ఏమో మరణించాడు. అంటే ఎంత బాధ! కానీ ఇంత బాధ ఆమె అనుభవించాల్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? శ్రీరాముడి కన్న తల్లి అయినటువంటి కౌసల్యకేమో పుత్రవియోగ దుఃఖం, పతివియోగ దుఃఖం. శ్రీరాముడికి ఏమీ కానటువంటి ఎక్కడో అరణ్యాల్లో ఉన్నటువంటి బిల్ల స్త్రీ అయినటువంటి శబరికేమో అనంతమైనటువంటి ఆనందం. మరి ఈ ఆనందానికి కానీ ఆ దుఃఖానికి కానీ ఏమిటి కారణం అని అంటే, అదిగో వాళ్ళ వాళ్ళ ప్రారంభమే. అలాగే పుట్టుక ఎవరికో, మరణం ఎవరికో ఒక్కసారి చూడండి. గౌతమ మహర్షి భార్య అహల్య, ఆమె ఒక సందర్భంలో చేసినటువంటి పొరపాటు కారణంగా, తను తెలియకుండా చేసినటువంటి పొరపాటు కారణంగా గౌతముడు ఆమెను శపించాడు, నువ్వు పాషాణం అయిపోదుగా కాని. అందుకని ఆమె బండరాయి పడింది. అయితే ఈ బండరాయి పడి ఉండేటప్పుడు ఆ భర్త మీద ప్రార్థించి, భర్త పాదాల మీద పడి, నాకు ఎలాగైనా సరే శాప విమోచనని చెప్పమంటే, ఎప్పుడైతే శ్రీరాముడి యొక్క పాద స్పర్శ నీకు తగులుతుందో అప్పుడే నీకు శాప విమోచనం అని చెప్తాడు. మరి శ్రీరాముడు అలా వెళుతూ వెళుతూ ఈ గౌతముని ఆశ్రమం గుండా వెళుతూ ఉంటే ఆయన యొక్క పాదం ఈ రాయికి తగిలింది. ఆ రాయి కాస్త స్త్రీగా మారింది. ఆమె అహల్య. మరి అహల్యకేమో ఇలా జన్మ లభించింది, అదిగో శ్రీరాముడి యొక్క పాదస్పర్శ వల్ల. కానీ సాక్షాత్తు శ్రీరాముడి యొక్క తండ్రి అయినటువంటి దశరథుడికి, ఆయనకేం లభించింది? శ్రీరాముడు తనను విడిచి వెళ్ళిపోతుంటే హా రామా 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 అని అంటూ తన ప్రాణాలు వదిలిపెట్టేశాడు. అంటే ప్రాణాలు వదిలి ఆ మరణాన్ని కౌగిలించుకున్నటువంటి వాడు దశరథుడైతే, ఎక్కడో వనాల్లో ఉన్నటువంటి అదిగో ఆ బండరాయి అహల్యగా మారి ఆమెకి జన్మ లభించింది. అలాగే కీర్తి ఎవరికి, అపకీర్తి ఎవరికి? దీన్ని ఎలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, శ్రీరాముడి యొక్క భార్యని అపహరించి తీసుకొని వెళ్ళినటువంటి వాడు రావణాసురుడు. ఆ రావణాసురుడికి బుద్ధి చెప్పాల్సినటువంటి వాడు, అవసరమైతే యుద్ధం చేయాల్సినటువంటి వాడు, ఆ రావణుడి యొక్క సైన్యాన్ని, రావణుణ్ణి జయించవలసినటువంటి వాడు రాముడు. ఆ రాముడికి సహాయం చేయాల్సినటువంటి వాడు రాముడి యొక్క సోదరులు, అయోధ్య నగరంలో ఉన్నటువంటి వీరులైనటువంటి వాళ్ళు, సైనికులైనటువంటి వాళ్ళు, వాళ్ళు సహాయం చేయాలి. కానీ భరతుడికి కానీ శత్రుఘ్నుడికి కానీ అయోధ్య ప్రజలకు కానీ ఎవరికి కూడా సీతాపహరణ విషయమూ తెలియదు, శ్రీరాముడు సీతను వెతుక్కుంటూ వెళ్ళిన విషయమూ తెలియదు, రామరావణ యుద్ధం సంగతి తెలియదు. కానీ మరి రామరావణ యుద్ధంలో రాముడికి సహాయపడినటువంటి వాళ్ళు ఎవరు? ఆంజనేయుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, విభీషణుడు, అంటే కోతులు, భల్లూకాలు, రాక్షసులు, వీళ్ళు సహాయం చేశారు. అంటే కీర్తి ఎవరికి వచ్చింది? ఇదిగో ఈ వీళ్ళకి వచ్చింది. ఇక అపకీర్తి ఎవరికి వచ్చింది? శ్రీరాముణ్ణి కౌసల్యం అయితే కన్నది కానీ చిన్నతనం నుంచి దగ్గరికి తీసి పెంచినటువంటి ఆమె కైక. శ్రీరాముడు అంటే ఎంత అభిమానమో, ఎంత ప్రేమో, ఎంత వాత్సల్యమో చెప్పడానికి వీల్లేదు. తన కుమారుడైనటువంటి భరతుడి కన్నా కూడా శ్రీరాముడి మీదనే ఎక్కువ వాత్సల్యం ఉండేది కైకి. మరి శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం జరగబోతున్నదని తెలిసిన తర్వాత కూడా ఆమె ఏమాత్రం బాధపడలా. శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం జరుగుతుంటే తన బిడ్డకి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందంగా ఆమె ఎంతో మురిసిపోయింది. అటువంటి ఆమె కొద్దిసేపట్లో ఎప్పుడైతే మందర అనేటువంటి దాసి వచ్చిందో, ఆ మాటలు చెప్పిందో, ఆ మాటల్ని వినదో, ఆ వినటంతోనే ఆమె మనస్సంతా మారిపోయింది.
ఆ మనసంతా మారిపోయి ఏవైనా సరే తన కుమారుడైనటువంటి భర్తనికే పట్టాభిషేకం చేయాలి, శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అని 2 షరతులు పెట్టి భర్త అయినటువంటి దశరథుడిని ఇబ్బందులు పెట్టింది. ఆయన కారణం లేక అంతకుముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం అంగీకరించాడు. మరి దీని కారణంగా ఆ కైక ఎంతటి అపకీర్తిని ఎత్తుకెత్తుకుంది. కుమారుడు తిట్టాడు, నగర ప్రజలు తిట్టారు, దశరథుడు దూషించాడు, మరి సవతలు దూషించారు, అందరూ కూడా ఆమెని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అంటే అపకీర్తి ఏమో ఏమికి, అంటే ఏమి జరుగుతుంది ఇక్కడ అని కనుక మనం ఆలోచించినట్లయితే ఎవరి ఎవరి ప్రారంభ కర్మఫలాలు ఏ రకంగా ఉంటాయో ఆ ప్రారంభ కర్మఫలాల ప్రకారమే వాళ్ళు వాళ్ళు ఈ సుఖాలు కానీ దుఃఖాలు కానీ అనుభవించాలి అనేటువంటి విషయం మనకు రూఢి అవుతున్నది. ఇవన్నీ కూడా ప్రారంభ కర్మల ఫలితమే. ఎంతవారైనా సరే ఈ ప్రారంభ కర్మల్ని అనుభవించక తప్పదు. ఇంతకుముందు చెప్పుకున్నాం ఆగామి కర్మల గురించి. ఆగామి కర్మలు అంటే ఇప్పుడు మనం చేయాల్సిన కర్మలు కనుక మనం చాలా జాగ్రత్తగా చేయొచ్చు, చేస్తాం. కానీ ప్రారంభ కర్మలుండే ఇవి ఇప్పుడు చేసేవి కాదు, ఎప్పుడో చేసాం, ఇప్పుడు పక్వానికి వచ్చినవి, ఆ కర్మఫలాలు అనుభవించాలా కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు అనుభవించవలసిందే. అందువల్ల మనకు కలిగేటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ బాధలు కానీ దుఃఖాలు కానీ అశాంతి కానీ ఏదైనా సరే ఇవన్నీ కూడా మన యొక్క ప్రారంభ కర్మఫలమే. అందుకే అప్పుడప్పుడు మనం అంటుంటాం ఎందుకంటే నాకు ఈ కష్టం వచ్చింది, నేనేం పాపం చేశానండి, నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని వాపోతూ వాపోతూ ఏమో ఏ జన్మలో ఏం చేశాను అదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను అని మనకి తెలియకుండానే మనం ప్రారంభాన్ని అంగీకరిస్తూ ఉన్నాం. అంటే ఏ జన్మలోనో ఏదో పాపం చేస్తే ఆ పాపం ఇప్పుడు మనల్ని కట్టి కొడుపుతుంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు అంగీకరిస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఈ కష్ట నష్టాలు కానీ ఈ బాధలు కానీ ఈ దుఃఖాలు కానీ కలిగినప్పుడు అందరము కూడా ఎంతో బాధపడుతూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా కష్టాలు వచ్చినప్పుడు దుఃఖాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, ఎన్నో రకాలైనటువంటి ఆ బాధలు అనుభవిస్తూ ఉంటాడు. అయితే మనం ఈ కర్మల్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకని, నువ్వే చేశావు, నీవు చేశావు కనుకనే నువ్వు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరైతే అనుభవిస్తున్నావు కానీ ఏడుస్తూ అనుభవిస్తున్నావు కదండి, అందుకని నువ్వేం చేయాలంటే కష్టాలు దుఃఖాలు వచ్చినప్పుడు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను చేసినటువంటి పాపకర్మల వల్లనే నాకు ఈ కష్టాలు వచ్చినాయి, ఇవి కనుక అనుభవిస్తే నా పాపాలన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయని ఆనందించాలి. అంటే కష్టాలు వచ్చినప్పుడు ఏడవటం కాకుండా నేను చేసినటువంటి పాపకర్మలన్నీ ఖర్చు అయిపోతున్నాయి అని మనసులో భావించి సంతృప్తి చెందాలి. ఇంకొక విషయం కూడా ఉంది, ఎప్పుడైతే కష్టాలు వచ్చినాయో కష్టాలు వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఈ కష్టాల తర్వాత వచ్చేవి సుఖాలే కదా, కాబట్టి ఆ సుఖాల కోసం ఎదురు చూద్దామని అనుకోవాలి. మరొక విషయం కూడా ఉంది, కష్టాలు ఎప్పుడైతే వచ్చినాయో ఈ కష్టాల్లోనే మనకి భగవంతుడు గుర్తొస్తాడు. సుఖంగా ఉంటే మనం ఎవరి మాట వినం, భగవంతుడు కూడా లెక్క చేయం, ఆయనే ఉందండి మన ప్రతాపమే కానీ అని అంటూ ఉంటాం. కనుక కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడు, అందుకనే సంకటం వస్తే వెంకటరమణ అంటారు. కాబట్టి కష్టం రావాలి, కష్టం వచ్చినప్పుడే. కనుక ఈ రకమైనటువంటి భావన ఎప్పుడైతే మనకుందో ఈ కష్టాలు వచ్చినప్పుడు కూడా వాటిని అనుభవిస్తూ కూడా మనం అంతగా బాధపడకుండా ఆ కష్టాలని హాయిగా అనుభవించేటువంటి పరిస్థితి వస్తుంది. మనం ఎవరి దగ్గర ఒక అప్పు తీసుకున్నాం, ఆ అప్పు తీర్చాలి, ఆ తీర్చేటప్పుడు మనం డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మనం అప్పు రద్దు చేసుకుంటూ ఉంటాం. ఆ రద్దు చేసుకున్నప్పుడు మన దగ్గర డబ్బులు పోతున్నాయని బాధపడదామా, మన అప్పు తీరిపోయిందని సంతోషపడదామా? డబ్బు పోయిందని బాధపడతాం ఎట్లా, ఆయన దగ్గర తీసుకున్నావు నువ్వు, తీసుకున్నదేగా నువ్వు ఇస్తున్నది, అలాగనే నువ్వు చేసిందేగా ఇప్పుడు నువ్వు అనుభవిస్తుంది, అప్పుడేమో నవ్వుతూ చేశావు, ఇప్పుడు ఏడుస్తూ అనుభవించాల్సి వచ్చి పాపాలన్నీ ఎప్పుడు ఇంతే నవ్వుతూ చేస్తారు, ఏడుస్తూ అనుభవిస్తారు. అందువల్ల మనం ఈ అనుభవించవలసినటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనమే చేశాం కనుక మనమే అనుభవిస్తున్నాం. దీని కారణంగా మన సంచిత కర్మల మూటలో నుంచి కొన్ని కర్మఫలాల బరువు తగ్గిపోయింది, మన నెత్తి మీద ఉన్నటువంటి బరువుల నుంచి కొంత అనుభవించి తగ్గించుకున్నాం అనేటువంటి భావన చేయాలి. అయితే చెప్పడానికైతే బాగానే ఉంది కానీ కష్టాలు వచ్చినప్పుడు వాటిని అనుభవించేటప్పుడు సంతోషం ఎలా కలుగుతుందండి, ఈ వేదాంతం అంతా మాకు ఎక్కడ గుర్తుకొస్తుంది,
సంతోషం లేకపోతే లేకపోయింది, కనీసం ఆ బాధల్ని భరించడమైనా ఎట్లాగా అని మనకి సందేహం వస్తుంది. దానికి భగవద్గీతలో చక్కని మార్గాన్ని చూపించారు. అదే భక్తి షట్కం 7వ అధ్యాయం దగ్గర నుంచి 12వ అధ్యాయం దాకా ఉన్నటువంటి ఈ 6 అధ్యాయాలు కూడా భక్తి షట్కం అని అంటారు. దాన్ని ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆగామి కర్మల్ని చేసేటప్పుడు కర్మషట్కం కర్మయోగం ద్వారా చేయాలి. ఇప్పుడు ప్రారంభ కర్మఫలాలను అనుభవించేటప్పుడు భక్తితో, భగవంతుడి మీద భక్తితో, అంటే భగవంతుణ్ణి స్మరిస్తూ భగవంతుణ్ణి భావిస్తూ భగవంతుడే నా సర్వస్వం అని భావిస్తూ భగవత్ చింతన చేస్తూ తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం అని అన్నట్టుగా ఆ భగవంతుడే చింతిస్తూ భగవంతుడే భావిస్తూ భగవంతుడి గురించే ఇతరులతో మాట్లాడుతూ అదిగో ఆయనే నా సర్వస్వం, ఆయనే నా తల్లి, ఆయనే నా తండ్రి అనేటువంటి భావనతో అప్పుడు మనం ఈ దుఃఖాలు కనుక అనుభవిస్తూ ఉన్నట్లయితే ఈ కష్టాలు దుఃఖాలు ఇవన్నీ కూడా కలకాలం ఉండేటువంటివి కాదు. అదిగో భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనేటువంటి ఒక భరోసాతో ఈ కష్టాలని అలా కొంచెం తేలిగ్గా అనుభవించడం జరుగుతుంది. పరమ భక్త భక్తాగ్రేసరులైనటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? మీరాబాయి, సక్కుబాయి వాళ్ళిద్దరు అత్తల వల్ల బాధపడ్డారు. అలాగే రామదాస్, అన్నమయ్య వాళ్ళిద్దరు రాజుల వల్ల బాధపడ్డారు. మరి ఇంకా ఒక ఆయన ఉన్నాడు ప్రహ్లాదుడు భాగవతంలో, ఆయన కూడా తండ్రి వల్లనే బాధపడ్డాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎన్ని బాధలు పడ్డా వాళ్ళకేం బాధ అనిపించలా, ఎన్ని కష్టాలు పడ్డా వాళ్ళకి కష్టం అనిపించలా. ఎందుకనంటే అన్నిటినీ భగవంతుడికే అర్పిస్తూ ఉన్నారు. పాండురంగ భక్తులైనటువంటి వాళ్ళు మీరాబా సక్కుబాయి, మీరాబాయి శ్రీకృష్ణుడి యొక్క భక్తురాలు, రామదాసు శ్రీరాముడి యొక్క భక్తుడు, అన్నమయ్య వెంకటేశ్వర స్వామి భక్తుడు, వీళ్ళందరూ కూడా భక్తి భావంలో అలా తమ్మయమైపోయారు. అంటే పరమాత్మకి తమకి, భగవంతుడికి తనకి మధ్యలో ఏ తేడా లేకుండా అలా తమ్మయమైపోయారు. అంటే వాళ్ళ యొక్క మనస్సంతా కూడా పూర్తిగా తమ్మయం, తత్మయం, తమ్మయం అంటే ఆ పరమాత్మ మయమైపోయింది. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడ్డా ఆ కష్టాలన్నీ వాళ్ళకి ఏమనిపించలా, ఈ దేహమే ఈ కష్టాలన్నీ చేసుకుంటా ఉంది, ఇదిగో నేను మాత్రం ఆ పరమాత్మతో ఐక్యమై ఉన్నాను అనేటువంటి భావన. నిజంగా సైన్స్ ప్రకారం కనుక జాగ్రత్త కనుక ఆలోచించినట్లయితే భక్తులైనటువంటి వాళ్ళలో విషం తాగినటువంటి వాళ్ళు కూడా బ్రతికారు. ఆ విషం వాళ్ళని ఏం చేయలే. అలా చేయకపోవడానికి కారణం ఏమిటి అంటే ఈ తాగినటువంటి విషం శరీరం ద్వారా పోయి అది మనస్సుకి చేరుద్ది. ఆ మనస్సు ఎప్పుడైతే దాన్ని తలుచుకుందో మనస్సు కూడా విషపూరితమవుతుంది. కానీ ఈ మనస్సు కనుక ఎప్పుడైతే భగవంతుడిలో ఉండిపోయిందో అది అమృతత్వంగా ఉంటుంది. అందువల్ల ఈ విషయం వాళ్ళు ఏం చేయగలరా, ఇది ఎవరికి అంటే కేవలం నిజమైనటువంటి అలాంటి భక్తులకి. మనం కూడా ఏమంటే నేను కూడా భక్తుండే రోజు గుడికిపోయేస్తుంటాను లేకపోతే నేను ఆ పుస్తకాలు చదువుతాను అది చేస్తాను ఇది చేస్తానని మనం కనుక తాగితే టబ్బి. ఎందుకనంటే మనకి నిజంగా లేదు పైపైన అనుకోవటమే, వాళ్ళకి అలా లేదు. ఈ దేహం ఏమైపోయినా ఒకటే, ఈ దేహం మీద వాళ్ళకి ఏమాత్రం ఆసక్తి లేదు. వాళ్ళ మనస్సంతా పరమాత్మతో భగవంతుడితో వాళ్ళు భావించేటువంటి రూపంతో ఐక్యమైపోయింది. అందువల్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి బాధ కలగలేదు, శారీరకమైనటువంటి బాధ కూడా ఏ రకమైనటువంటి బాధ కలగలేదు. దాన్నే మనకి కథారూపంలో ఏం చూపిస్తారంటే అదిగో పిండి విశ్రమని చెప్పి ఇంతగా తీసుకొచ్చేస్తే ఆ పిండి అంతా దేవుడే విసిరినట్టుగా, లేదా ఇంకేదన్నా కనుక చేస్తే ఆ దేవుడే చేసినట్టుగా. ఇక్కడ దేవుడు చేయటువంటి ఏమీ లేదు, వాళ్ళ మనస్సుకి ఏమాత్రం పట్టకుండా శరీరం ద్వారా ఏ పని చేస్తున్న వాళ్ళకి ఏమి బాధ అంటూ ఏం కలగలేదు. ఎందుకంటే శరీరం ద్వారా చేసేటువంటి ఈ పని వాళ్ళ మనసుకి లేదు, ఎక్కలేదు. ఎందుకంటే వాళ్ళ మనస్సు అంతా కూడా భగవంతుడిలో లీనమై ఉంది. కాబట్టి ఈ రకంగా పరమ భక్తాగ్రసరులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, బాధలు వచ్చినా, భయాలు వచ్చినా వాళ్ళకి ఏమాత్రం కూడా చలించకుండా అలా ఉన్నారు అని అంటే దానికి కారణం ఇదిగో ఈ భక్తి తత్పరత. అందువల్లనే మనం కష్టాలు అనుభవించేటప్పుడు ప్రారంభం ప్రకారం వచ్చేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలు మనం అనుభవించేటప్పుడు ఆ భక్తి భావన కనుక ఉన్నట్లయితే, ఆ పరమాత్మ స్మరణ కనుక మనకు ఉన్నట్లయితే, ఆ పరమాత్మతో ఐక్యత కనుక మనం సాధించగలిగినట్లయితే ఇక్కడ ఉండేటువంటి కష్టాలు ఏవి కూడా మనకి చెలింపజేయలేవు, మనం చెలింపజేయలేవు. ఈ ప్రకారంగా ప్రారంభం అనేటువంటిది ఎంతటి వారినైనా
అనుభవించక తప్పదు. కానీ భగవంతుడి మీద భక్తి, భగవంతుడి యొక్క స్మరణ మనకి ఉన్నట్లయితే ఆ బాధని అవి మరిపిస్తూ ఉంటాయి. మనం కూడా అలవాటు చేసుకోవాలి. బజార్ నుంచి మీ అబ్బాయి వస్తున్నాడు, వస్తూ వస్తుంటే వెనక నుంచి ఎవడో మోటార్ సైకిల్ అట్ట పెట్టాడు, డాబను ముందుకు పడ్డాడు, కాలు దెబ్బతింది, లోపల ఎముకేదో కొద్దిగా తొలగినట్టుగా ఉంది, దాంట్లో లబోదీపమని ఏడుస్తున్నాడు, ఎవరబ్బాయో తెలుసుకొని తీసుకొచ్చి ఇంటికాడికి తీసుకొచ్చారు. మీరేం చేశారు? మీ అబ్బాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ఏం చేశాడు, అంతా పరీక్ష చేసి చూసి దాన్ని సరిచేసి ఓ కట్టుకట్టి అటు ఇటు కదలకుండా ఉంటారు, కట్టుకట్టి నొప్పి పోవటం కోసం కొన్ని మాత్రలు ఇచ్చి, ఇదిగో ఇవి 2 గంటల కోటి వేయండి, ఆ తర్వాత చిన్నగా తగ్గిపోద్ది, 4 రోజులు అయిపోయిన తర్వాత ఇంకేదైనా ఉంటే నా దగ్గర తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు. మీరు మీ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చారు, చక్కగా మంచం వేసి మెత్తటి పరుపు వేసి ఆ పరుపు మీద పొండ పెట్టి ఆ అబ్బాయికి సేవలు చేస్తూ ఆ ఇయ్యాల్సినటువంటి మందులు ఇస్తూ ఆ కాళ్ళు ఒత్తుతూ ఆ విసరకరతో విసురుతూ ఇంకా ఏదో మీరు చేయాల్సినటువంటి సేవలన్నీ చేస్తున్నారు. వాడంటాడు, అమ్మా ఇవన్నీ కాదు, ఈ నెత్తి కాస్త నువ్వు తీసుకో, నేను హాయిగా ఉంటానంటాడు. కానీ ఆ నెప్పి ఒక్కటే తీసుకోవటం నా వల్ల కాదయ్యా, నీకు ఇంకా ఏ సేవ కావాలంటే ఆ సేవ చేస్తానంట, నాకు ఏ సేవ ఉంది నెప్పి తీసుకోమంటాడు. ఎంత తీసుకుంటారు? ఎవడి ప్రారంభం వాడు అనుభవించాలి కానీ ఒకటిది ఇంకొకటి అనుభవించడు, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవిస్తాడు కానీ ఒకటి చేసినటువంటి కర్మ ఒకటి అనుభవించడు. అందుకనే అలా తీసుకోవడానికి వీలు లేదన్న సంగతి తెలిసినా ఆ తల్లి ఏం చేస్తుందంటే అతనికి ఆ బాధ కలగకుండా ఉండటం కోసం ఎన్నో రకాలైనటువంటి పరిచర్యలు చేస్తుంటుంది, సేవలు చేస్తుంటుంది, ఏదైనా తింటానికి తీసుకొచ్చి పెట్టుద్ది, అబ్బాయికి ఇష్టమైనటువంటి ఏమిటో తీసుకొచ్చి పెట్టుద్ది, ఎప్పుడు అక్కడే కూర్చుంటుంది, ఇలా వాడికి చేయాల్సినటువంటి సేవలు చేస్తుంటుంది. మరి అదే ఇంకొకటి ఎవడో ఒకడు బజార్లో అట్లనే ఖాళీకి కూడా ఉన్నాడు, వాడికి తల్లిదండ్రులు లేరు, ఎవరు చూసేవాడు లేడు, ఎవడి పనిలో వాడు పోతున్నాడు, నాకెందుకు వీడి గోలడుకున్నారు, ఎవరు పట్టించుకోరా, వాడి బాధ ఎంత బాధ చెప్పడానికి వీళ్ళేంత బాధ, అదే బాధ వీడిది కూడా. కానీ వీడికి చుట్టూ తల్లి తండ్రి మరి స్నేహితులు వాళ్ళు ఎవరో ఉన్నారు, అదిగో హాస్పిటల్కి తీసుకెళ్లారు, కట్టు కట్టించారు, మాత్రలు ఇస్తున్నారు, నెప్పి తగ్గడానికి చేస్తున్నారు, సపరీలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తుంటే ఏమవుతారంటే ఈ బాధ వాడికున్నంత బాధ అనిపిస్తుంది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఏమిటంటే తల్లి తండ్రి లాంటి పరమాత్మ నాకున్నాడు అని అనుకొని ఆ పరమాత్మ మీద విశ్వాసంతో, ఆ పరమాత్మ మీద భక్తితో, ఆ పరమాత్మ యొక్క స్మరణతో మనం కనుక ఆ బాధల్ని అనుభవిస్తూ కనుక ఉన్నట్లయితే ఆ బాధలు అంత ఎక్కువగా ఉండవు. ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఆ బాధ అనేటువంటిది మనకు కొంచెం తగ్గుద్ది. అందుకని ఆ విధంగా పరమాత్మ స్మరణతో, భగవంతుని యందు వాత్సల్యంతో, భగవంతుని మీద అనన్యమైనటువంటి భక్తితో మనం ఈ ప్రారంభ కర్మఫలాల్ని అనుభవించాలి. ఈ ప్రకారంగా ఆగామి కర్మల్ని, ప్రారంభ కర్మల్ని ఎలా తప్పించుకోవాలా అనేటువంటి విషయం, ఆగామి కర్మల్ని ఎలా జాగ్రత్తగా చేయాలి, ప్రారంభ కర్మల్ని ఏ ప్రకారంగా అనుభవించాలి అని తెలుసుకున్నాం. ఇక 3వ రకం ఏమిటి? సంచిత కర్మలు. ఈ సంచిత కర్మలే చాలా ప్రమాదకరమైనటువంటి. ఎందుకనంటే ఆగామి కర్మలు చేయటంలో మనకి స్వతంత్రం ఉంది. ఎందుకంటే ఎక్కువ పెట్టిన బాణం లాంటిది, బాణం ఎక్కువ పెట్టిన తర్వాత నువ్వు కావాలంటే అటు ఇటు మార్చుకోవచ్చు, గురి సరిగ్గా చూసుకోవచ్చు, అది నీ చేతుల్లో. ఆగామి కర్మలు అలాంటివి, ఇప్పుడు చేసే కర్మలు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించి, నీ బుద్ధితో ఆలోచించి, పెద్దలతో సంప్రదించి చక్కగా చేయొచ్చు. ఇక ప్రారంభ కర్మ ఉన్నాయంటే విడిచిపెట్టిన బాణం, బాణం విడిచిపెట్టేశావు అది పోయి తగులుద్ది, అయ్యో పొరపాటు పడ్డాను అనుకున్నా లాభం లేదు, అది ఖచ్చితంగా ఎక్కడ పడాలో అక్కడ పడుద్ది తగులుద్ది. అందుకని ప్రారంభ కర్మ అనేటువంటిది ఇప్పుడు చేసేది కాదు, ఇప్పుడు అనుభవించేది. అందువల్ల దీన్ని నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు, తప్పించుకోవడానికి అసలు వీలు లేదు. కాబట్టి ఎలాగో అలాగే దాన్ని అనుభవించాలి. ఆ అనుభవించడం ఏడుస్తూ కాకుండా నవ్వుతూ అనుభవించాలంటే భగవంతుడిని స్మరించాలి. కాబట్టి అది బాగానే ఉంది. మరి అది సంచిత కర్మల సంగతి ఏమిటండి? ఇప్పుడు జాగ్రత్త పడదామంటే అప్పుడు ఇప్పుడు చేసేవి కాదు. ఎందుకంటే ఎన్నో కోటాను కోట్ల జన్మల్లో చేసి మనతో పాటుగా మోసుకుంటూ వచ్చినటువంటివి సంచిత కర్మలు. మరి ఇప్పుడు అనుభవిద్దాం, ఖర్చు అయిపోతాయి కదా మొత్తం అనుకుంటే అవి ఇప్పుడు అనుభవించేవి కాదు. ఎందుకంటే పక్వానికి రాలా, పక్వానికి వచ్చిన కర్మలే అనుభవిస్తావు కానీ పక్వానికి రాని అనుభవించడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా రాబోయేటువంటి కోటాను కోట్ల జన్మల్లో అనుభవించడానికి పక్వానికి వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడటానికి వీల్లేదు.
వారిని అనుభవించి ఖర్చు చేసుకుందాం ప్రారంభ కర్మల్లాగా అంటే దానికి వీల్లేదు. మరైతే మరి ఎట్లా అండి, అవి మనతో పాటుగా అనేకమైనటువంటి జన్మల నుంచి వస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ కర్మబంధం నుంచి తప్పించుకొని మళ్ళీ జన్మంటూ లేకుండా ముక్తిని పొందాలంటే, మోక్షాన్ని పొందాలంటే, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే ఈ సంచిత కర్మలన్నింటినీ కూడా ఒక్కసారి దగ్ధం చేయాలి. ఇక రెండో మార్గం లేదు, అనుభవించడానికి వీల్లేదు, జాగ్రత్త పడటానికి వీల్లేదు. మరి ఏం చేయాలా, ఉన్నాయి కావాల్సినవి ఉన్నాయి, అందువల్ల వీటన్నింటినీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. దగ్ధం చేయాలంటే ఎక్కడ, జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధం చేయాలి. అందుకనే గీత భగవద్గీత చెప్తుంది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటి అగ్నిలో సర్వకర్మల్ని దగ్ధం చేయటం ఒక్కటే ఈ సంచిత కర్మల్ని వదిలించుకునేటువంటి ఒకే ఒక్క ఉపాయం. ఇదే అత్యంత కష్టమైనటువంటిది. ఇది ఎలాంటిది అని అంటే సర్కస్లో తీగ మీద సైకిల్ చక్రం మీద నడుస్తారు, అదిగో అలాంటిది అనమాట. మామూలుగానే నాలుగు చక్రాలు మూడు చక్రాలు ఉంటే కారులోనో ఆటోలోనో అటు ఇటు పడతాం, బ్యాలెన్స్ తప్పుతనే భయం లేదు. రెండు చక్రాలను మోటార్ సైకిలో సైకిల్లో కనుక అయితే కాస్త అసలు బ్యాలెన్స్ నిలబెట్టాలి. ఒక చక్రం ఉన్న దాని మీద తప్పమంటే అది సర్కస్లో వాళ్ళే కానీ మామూలు వాళ్ళే కదా లాభం లేదు. ఆ ఒక చక్రం కూడా తీగ మీద అయితే అసలు తీగ మీద నడవమంటేనే డాంబర్ పడతాం మనం. కాబట్టి అది ఎంతో అనుభవం ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞానాగ్నిని పుట్టించడం అంటే ఏమిటంటే ఎంతో సాధన కావాలి, ఎంతో జ్ఞానం కావాలి, ఎంతో తెలివి కావాలి, ఎంతో శాస్త్రజ్ఞానం కావాలి. ఇవన్నీ ఉంటేనే మనం ఈ జ్ఞానాగ్నిని పుట్టించడం జరుగుతుంది. ఈ మార్గాన్నే జ్ఞానయోగం అన్నారు. అయితే అసలు జ్ఞానం అంటే ఏమిటండి? జ్ఞానం అంటే స్వస్వరూప జ్ఞానమే జ్ఞానం. స్వస్వరూప జ్ఞానం అని అంటే నీ స్వరూపం ఏదో తెలుసుకొని నీవుగా ఉండటమే జ్ఞానం. మరి యొక్క స్వరూపం ఏమిటి? ఈ దేహమా కాదు, ఇంద్రియాలా కాదు, మనస్సా కాదు, బుద్ధ్యా కాదు. ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి ఆధారంగా ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉందో దేహమునంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఏ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యం ఉందో ఆ చైతన్యమే నేను, ఆ ఆత్మయే నేను, ఆ ఆత్మ చైతన్యమే నేను అని తెలుసుకొని ఆ ఆత్మగా ఉండటమే స్వరూప జ్ఞానం. కాబట్టి ఈ స్వరూప జ్ఞానమే జ్ఞానం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ దేహాన్ని చూసుకొని దేహమే నేను అనుకుంటున్నాం, కానీ నిజంగా దేహం నేను కాదు. ఈ దేహం అనేటువంటిది నేను తగిలించుకున్నటువంటి పరికరం, ఈ మనస్సు అనేటువంటిది నేను తగిలించుకున్న పరికరం, ఈ ఇంద్రియాలు అనేటువంటివి నేను తగిలించుకున్నటువంటి పరికరాలు. ఇవన్నీ పరికరాలే కానీ ఇవి నేను కాదు. అందుకనే నా కన్ను అంటాం కానీ నేను కన్ను అన్నాను, నా చెవి అంటాం కానీ నేను చెవిని అన్నాను, నా ముక్కు అంటాం కానీ నేను ముక్కు అన్నాను. అంటే ఇవన్నీ కూడా నేను తగిలించుకున్నవి. కానీ పొరపాటున నా దేహం అని అంటుంటాం కానీ అప్పుడప్పుడు దేహం అనే పేరు అయితే నేను అంటాం, ఈ దేహాన్ని చూసుకొని నేను అంటాం. కానీ ఈ దేహం ఎవరిదంటే నాది అంటాం. కాబట్టి దేహం నీది కనుకైతే మరి నువ్వెవరివి? ఈ దేహం కంటే వేరుగా ఉండాలి. ఇది నా ఇల్లు అన్నామంటే ఇల్లు కన్నా నేను వేరుగా ఉన్నానుగా, నా పుస్తకం అంటే పుస్తకం కన్నా నేను వేరుగా ఉన్నానుగా, నా భార్య అంటే భార్య కంటే నేను వేరుగా ఉన్నానుగా. అంటే అలాగే నా దేహం అన్నానంటే దేహం కంటే నేను వేరుగా ఉన్నా, నా మనస్సు అంటే మనసు కన్నా వేరుగా ఉన్నా, నా బుద్ధి అంటే బుద్ధి కన్నా వేరుగా ఉన్నా, వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి నేను ఎవరిని? ఆ నేనే ఆత్మ. ఎప్పుడైతే ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి ఆత్మతో తాదాత్మ్యం పెట్టుకొని ఆ ఆత్మే నేననేటువంటి భావనలో ఎప్పుడైతే ఉంటావో ఈ సమస్తమైనటువంటి దుఃఖాలు నీకు రద్దయిపోతాయి. ఎందుకని రద్దవుతున్నాయనంటే ఈ సమస్తమైనటువంటి సంచిత కర్మలన్నీ దగ్ధమైపోతున్నాయి. ఈ సంచిత కర్మలన్నీ ఉన్నంతకాలము నువ్వు బాధలు దుఃఖాలు పడాలి. కారణం ఏంటంటే సంచిత కర్మలంటే అందులో నుంచి ప్రారంభం వస్తుంది, ప్రారంభం కనుకుంటే దానివల్ల జన్మ వచ్చింది, జన్మ వచ్చిందంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అని దుఃఖాలు ఉంటాయి. కాబట్టి ఈ దుఃఖాలన్నిటికీ కారణం ఏమిటనమాట, అసలు మూల కారణం సంచిత కర్మలు ఉండటమే. ఎప్పుడైతే ఈ సంచిత కర్మలు ఉన్నాయి, ఎప్పుడు సంచిత కర్మలు ఉంటున్నాయి? ఇది నేను అని అనుకున్నప్పుడు దీనికి ఉన్నాయి సంచిత కర్మలు. ఇది నేను కాదు అని నేను ఆత్మని అనుకున్నప్పుడు ఆత్మకి సంచిత కర్మలు అంటుకుంటాయా? ఆత్మకి ఏ కర్మలు అంటాం, ఏమీ అంటకుండా ఉండేటువంటి స్వచ్ఛమైనటువంటి సూక్ష్మమైనటువంటి స్వరూపం ఈ ఆత్మ.
కాబట్టి ఈ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మయే నేను అని అనుభవపూర్వకంగా గ్రహించటమే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనం పొందితే మళ్ళా జ్ఞాన అగ్ని పుట్టుద్ది. ఆ జ్ఞానాగ్నిలో సమస్తమైనటువంటి కర్మబంధనాలు సంచితమనే కాదు ఆగామి ప్రారంభ అన్నీ పోతాయి. మంట బాగా మండుతుంటే ఎండుకట్టలే కాదు పచ్చికట్టెలు కూడా తగిలిపడిపోతాయి. ఓ చిన్న మంట కనుకైతే మాత్రం అప్పుడు జాగ్రత్తగా ఎండుకొల్లే వేయాలి, పెద్ద పెద్ద కట్టెలు వేసినా కూడా కుదరదు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానం, ఈ ఆత్మజ్ఞానం, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే అనుభవపూర్వకంగా మనకు కలిగిందో, ఎప్పుడైతే నేను ఆత్మగానే ఉన్నానో, ఆ ఆత్మగా ఉంటే కలిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి జ్ఞాన అగ్నిలో సమస్తమైనటువంటి కర్మలు కూడా దగ్ధమైపోతాయి. అయితే దగ్ధమైపోతాయి బాగానే ఉంది, మరి ఆ జ్ఞానాగ్ని పుట్టించడం ఎట్లా, ఈ జ్ఞానాగ్ని ఎట్లా కలుగుద్ది, ఈ తాదాత్మ్యం ఎట్లా పోద్ది, ఈ ఆత్మజ్ఞానమైనటువంటి భావన ఎలా కలుగుద్ది? దీనికే గురువు యొక్క సహాయం కావాలి. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఎవరైతే మోక్షాన్ని అందుకోవాలనుకుంటాడో, జన్మరాహిత్యాన్ని పొందాలనుకుంటాడో, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలనుకుంటాడో, దానికోసం ఈ జ్ఞానం అనేటువంటి అగ్నిని పుట్టించాలనుకుంటాడో, అలాంటి ప్రతి వ్యక్తి కూడా ఒక సద్గురువుని ఆశ్రయించక తప్పదు. ఎందుకంటే గురువు అని అడగవచ్చు. శాస్త్రాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, పూర్వకాలంలో అయితే లేవు కానీ ఇప్పుడైతే టీవీలు ఉన్నాయి. ఓ ఎంతోమంది వచ్చి తేపావాడు చెప్పిపోతూ ఉంటారు, మనకి ఇంకెందుకండి గురువు ఎందుకండి అని అనుకుంటాం. కానీ గురువు అనేటువంటి వాడు ఉంటేనే నీకు మోక్షం. గురువు లేకుండా మోక్షం అనేటువంటిది లేనే లేదు. ఎందుకని, నీకేది కావాలో తెలియజెప్పేటువంటి వాడు గురువు. నువ్వు టీవీ దగ్గరికి పోతే ఏది తిప్పితే ఆ ఛానళ్ళ నుంచి అవి వస్తూ ఉంటాయి. నీకు కావాల్సింది ఏదో నువ్వు తెలుసుకోవద్దు, కాబట్టి నీ గురువు తప్పనిసరిగా అవసరం. ఒక అరణ్యంలో ఒక సింహం ఉంది. ఆ సింహం ఏదో ఆ జబ్బుతో ఉండి ఒక బిడ్డని ప్రసవించి అది చనిపోయింది. ఆ సింహం పిల్ల అలా దారిలో పడింది, పుట్టగానే అలా దారిలో పడింది. అదే రోడ్లో ఒకడు ఏం చేశాడంటే గొర్రెల కాపరి ఆ గొర్రెల్ని తీసుకొని వెళుతూ ఉన్నాడు, గొర్రెల మందుతో వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ 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 ఈ సింహం పిల్లని చూశాడు, జాలేసింది. అయ్యో పాపం, ఎందుకంటే ఆ పుట్టంగానే ఊరికి అట్లా పడిపోయి ఉంటుంది, బ్రతికిందో సచ్చిందో కూడా తెలియదు, అట్లా పడి ఉంటుంది. అందుకని దాన్ని కాస్త తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన గొర్రెలతో పాటుగా దీన్ని కూడా పెంచుతున్నాడు. ఆ గొర్రెలకి ఆహారం పెడితే వీటికి ఆహారం పెడుతున్నాడు. ప్రతిరోజు ఆ గొర్రెలను అక్కడికి తీసుకెళ్తే దీన్ని కూడా అక్కడికే తీసుకెళ్తున్నాడు. ఈ రకంగా తిప్పుతూ ఉన్నాడు. అది కూడా గొర్రెలతో పాటు కలిసిపోయింది, ఆ గొర్రెలాగా అది కూడా ప్రవర్తిస్తూ ఉంది. కొంతకాలానికి అంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలోకి ఓ పెద్ద సింహం వచ్చి అది చూసింది. చూసినప్పటికల్లా ఈ గొర్రెల మంద పోతూ ఉంది. ఓహో, నాకు కావాల్సినంత ఆహారం దొరికిందని ఒక్కసారిగా రంకేసుకుంటా ఆ గొర్రెల మంద మీద పడ్డది. ఈ గొర్రెలన్నీ ఏం చేసినాయి అంటే ఎటు పడితే అటు పరిగెత్తేసింది. ఎందుకంటే ఇప్పుడు దీని ప్రమాదానికి తప్పించుకోవాలి కదా, అందుకని ప్రాణభయంతో పరుగులు తీసింది. అవన్నీ అలా పరుగులు తీస్తూ ఉంటే ఈ సింహం పిల్ల కూడా గొర్రెల తట్టుపాటు ఉంది కాదు, ఇది కూడా పరుగులు తీసింది. ఇది పరుగులు తీస్తూ ఉంటే అప్పుడు చూసింది సింహం, ఏమిటి నా జాతి వాడు ఇలా పరిగెత్తున్నాడు, ఈ గొర్రెలతో పాటుగా, ఈ గొర్రెలంటే ఏముంది అల్పజీవులు, మరి ఇది సింహం కదా, ఇది అల్పజీవి కాదు, ఇది ఎందుకు పరిగెడుతుంది అని అతనికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి అలా బర్ర పరిగెత్తుకుంటా పోయి ఈ సింహం ఆ సింహం పిల్లని పట్టుకుంది. అమ్మ పట్టుకోబాకు, నన్నేం చేయబాకు అని ఏడుస్తూ ఉంది. ఎందుకు నువ్వు భయపడుతున్నావు, నీకెందుకు అసలు భయపడాల్సిన పని ఏమిటి, నువ్వు సింహాన్ని వెళ్ళంటే అమ్మమ్మ నేను గొర్రెని, నేను గొర్రె పిల్లని, అమ్మమ్మో నన్నేం చేయబాకు, కాదు నువ్వు సింహానివే, కావాలంటే రా చూద్దు కానీ ఓ బావి దగ్గరికి తీసుకెళ్ళి ఆ బావిలో తలకాయ పెట్టి తొంగి చూసింది. దీన్ని కూడా అట్నే ఆ తలకాయ అట్లా పెట్టించింది ఆ పిల్లని కూడా. ఇప్పుడు నన్ను చూడు, నా మొహం చూడంది ఆ నీళ్ళలో చూసింది, ఇప్పుడు నీ మొహం చూసుకోంది ఆ నీళ్ళలో చూసింది, రెండు ఒకటేనా అంది. ఒకటే అంది. చూసావా నువ్వెవరు అనుకున్నావు, సింహానివి కాబట్టి నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు అని అన్న తర్వాత అప్పుడు దానికి కొంత భయం పోయి, ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి నేను గొర్రెని అనుకుంటాను, ఇప్పుడు తెలిసింది అదిగో ఆ సింహాన్ని నేనే, సింహం కనుక వస్తే పారిపోయాం కాబట్టి ఇప్పుడు నేను కూడా పారిపోవాల్సినటువంటి పని లేదు అని అనుకుంది. అనుకున్న తర్వాత ఇంకా కాస్త అనుమానంగా ఉంటే ఇదిగో చూడు ఇప్పుడు నేను పెద్ద రంకేస్తాను, నువ్వు కూడా అట్నే వేయను. ఆ సింహం గర్జించింది, దాంతోపాటు ఇది కూడా, ఇద్దరు ఒకే రకంగా ఉంది. ఇప్పుడు చూసావా నువ్వు సింహానివి అని చెప్పేటప్పటికల్లా హాయిగా తోకూడు ఊపుకుంటూ అరణ్యంలోకి పరిగెత్తుంది.
అంటే ఎందుకని జరిగింది, ఎప్పటిదాకా గొర్రెలతో పెరిగి నేను కూడా గొర్రెనేను అనుకొని అది కాస్త భయపడ్డది, బాధపడ్డది, ఏడ్చింది, పరుగులు తీసింది. కానీ ఇప్పుడు సింహాన్ని తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు భయపడాల్సినటువంటి పని లేదు, బాధపడాల్సినటువంటి పని లేదు, ఇప్పుడు తనను చూస్తే గొర్రెలే భయపడాలి అలాంటి స్థితికి వచ్చింది. అందుకని ఇప్పుడు హాయిగా ధైర్యంగా ఉంది. అంటే తన స్వరూపం ఏదో తెలుసుకునేటప్పటికీ తనకి ధైర్యం వచ్చింది, తన స్వరూపం మరుగున పడిపోయి తాను ఇంకోటి అని అనుకున్నప్పుడు భయపడిపోయింది. ఇదే విధంగా మనం కూడా, మన యథార్థ స్వరూపం ఆత్మ, మనం పరమాత్మ స్వరూపం, కానీ పరమాత్మ స్వరూపాన్ని మర్చిపోయాం, మర్చిపోయి జీవుడు అని అనుకుంటున్నాం, అంటే గొర్రెని అనుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే అది గొర్రెని అనుకుందో, సింహం కూడా ఎట్లయితే భయపడిపోయిందో, ఆత్మ అయినటువంటి మనం కూడా నేను జీవుడిని అని అనుకున్నామో, అనేకమైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలతో భయపడిపోతూ ఉంటాం. మరి మనం భయం తెరాలంటే, దాని భయం తెరాలంటే ఏం చేయాల్సి వచ్చింది? ఓ సింహం వచ్చి దాన్ని పట్టుకొని నువ్వు సింహానివి, నువ్వు గొర్రెలు కాదు అని చెప్పాల్సి వచ్చింది. అందుకని ఇక్కడ మనకు కూడా ఒక గురువు తటస్థపడి, నువ్వు జీవుడివి కాదు, నువ్వు దేవుడివే, తత్వమసి, అది నీవే, ఆ పరమాత్మ నీవే అనేటువంటి భావాన్ని చెప్పాలి. చెప్పి వాళ్ళకి ఆ విధంగా తయారు చేయాలి. ఎట్లయితే అదిగో ఆ సింహపిల్లని సింహం తయారు చేసిందో, ఆ ప్రకారంగా గురువు కూడా అదిగో తనకి ఎదురుగా ఉన్నటువంటి శిష్యులు ఎవరినైనా సరే, ఇదిగో నువ్వు పరమాత్మవి, నువ్వు సోహం తత్వమసి, అది నీవే, ఆ పరమాత్మ నీవే, నువ్వు జీవుడివి కాదు, నువ్వు దేహానివి కాదు, నువ్వు బాధలు పడాల్సినటువంటి పని లేదు, నువ్వు శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపానివి అని అలా తెలియజెప్పాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇలా సింహపిల్లకి ఎట్లయితే ఆ సింహం దొరికిందో, అలాగనే మనకు కూడా ఒక సద్గురువు కావాలి. ఆ సద్గురువు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు కావాలి. శ్రోత్రియుడు అంటే శృతుల యొక్క జ్ఞానం తెలిసినటువంటి వాడు, శృతులు అంటే వేదాలు, కాబట్టి వేదాల యొక్క జ్ఞానం, ఉపనిషత్తుల యొక్క జ్ఞానం తెలిసినటువంటి వాడు కావాలి. అలాగనే బ్రహ్మనిష్ఠుడు అంటే తనకు తెలిసినటువంటి జ్ఞానం కేవలం ఏదో పుస్తకాలు చదివితే వచ్చినటువంటి జ్ఞానం కాకుండా, ఆ జ్ఞానం తనకి సంపూర్ణంగా తన యొక్క బుద్ధిలో నిలిచిపోవాలా, అనుభవపూర్వకంగా నిలిచిపోవాలా, అలా ఉన్నటువంటి వాడే అనుభవజ్ఞుడైనటువంటి వాడు. కాబట్టి అలాంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు, శ్రోత్రియుడైనటువంటి వాడు గురువు కాదు. అటువంటి గురువు మనకి జ్ఞానబోధ చేయాలి. జ్ఞానబోధ చేయాలంటే ఉపనిషత్తుల్ని తెలియజెప్పాలి. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా మనకు అర్థమయ్యేటువంటి విధంగా తెలియజెప్పాలి. ఎప్పుడైతే అలా తెలియజెప్పాడో అప్పుడే మన యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుంటాం. అయ్యా నువ్వు పరమాత్మవి, నువ్వు జీవుడివి కాదు అనేటువంటి విషయం చెప్పడంతో మనం పరమాత్మ స్వరూపంగా అనుభవాన్ని పొందితే సమస్తమైనటువంటి భయాల నుంచి, బంధాల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, దుఃఖాల నుంచి, అశాంతి నుంచి, అన్నింటి నుంచి కూడా మనం విడుదల పొందుతాం. అంటే సమస్తమైనటువంటి సంచిత కర్మల నుంచి కూడా మనం విముక్తి చెందుతాం. అదే ముక్తి, అదే మోక్షం. ఇలా సస్వరూపాన్ని పొందటమే జ్ఞానం. ఆ జ్ఞానం వల్లనే జ్ఞానాగ్ని పుడుతుంది. జ్ఞానం వల్లంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం కలిగితే అదే జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్నిలో సమస్తమైనటువంటి కర్మలు కూడా దహించుకుపోతాయి. ఇలా అనంత కోటి జన్మల్లో మన చేత చేయబడి మనతో పాటుగా ప్రయాణిస్తూ వస్తున్నటువంటి సంచిత కర్మల్ని మొత్తాన్ని నిశ్శేషంగా, అంటే ఏమీ మిగల్చకుండా, అంత ఈ సమస్తమైనటువంటి కర్మలన్నీ జ్ఞానాగ్నిలో, అంటే స్వస్వరూపం తెలుసుకున్నంత మాత్రాన పుట్టేటువంటి జ్ఞానాగ్నిలో, నేను ఆత్మనని తెలుసుకుంటే పుట్టేటువంటి జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి. పోతయ్యా, మళ్ళీ సందేహం మరి దగ్ధమైపోతాయా, అవునా అంటే తప్పకుండా దగ్ధమైపోతాయి. ఎలా దగ్ధమైపోతాయి, ఎలా దగ్ధమైపోతాయో మనం రేపు చెప్పుకుందాం.